ఒక హాట్ టాపిక్ శాసన మండలి రద్దు. ఎప్పుడైతే వికేంద్రీకరణ రాష్ట్ర వికేంద్రీకరణ బిల్లు అలాగే రాజధాని వికేంద్రీకరణ బిల్లు అదే టైంలో సిఆర్డిఆర్ రద్దు దానికి ఎప్పుడైతే మండలి నుంచి అడ్డంకి వచ్చిందో దాన్ని రద్దు చేయాలని డిసైడ్ అయిపోయారు. అయితే ఇదే టైంలో ఎందుకు సభను బాయ్కాట్ చేయాల్సి వచ్చింది తెలుగుదేశం పార్టీ? అంటే జగన్ అస్త్రాలకు జగన్ తీసుకునే నిర్ణయాలకు సభలో చర్చించే ధైర్యం లేక వెనక్కి తగ్గిందా? వాస్తవానికి ఒకవేళ అంతా చేసింది ప్రస్తుతం సభకు శాసన మండలి రద్దు దాకా పరిస్థితి వచ్చిందంటే అందుకు కారణం తెలుగుదేశం పార్టీ అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే తమకు ఉన్న సంఖ్యాబలాన్ని ఉపయోగించుకొని ఒకవేళ బిల్లును తిరస్కరించి మళ్ళీ వెనక్కి పంపించకుండా సవరణలు చేసి మళ్ళీ పంపించండి అని చెప్పి బిల్లును తిరస్కరించి మండలిలో మళ్ళీ శాసనసభకు పంపించకుండా ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించి కాలయాపన చేయాలి అనే ఒక దురుద్దేశంతో ముందుకు వెళ్ళింది. కాబట్టి మండలి రద్దు చేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, సో మండలి రద్దుకు సంబంధించి సభలో చర్చ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలి. అయితే అక్కడ తగిన కారణాలు చెప్పలేక లేదంటే అక్కడ చర్చించే ఉద్దేశం లేక లేదంటే చర్చించలేక అక్కడ కారణాలు ఏవైతేనో సభకి డుమ్మా కొట్టడం, దూరంగా ఉండడం, అంటే జగన్కు భయపడ్డారు అని అనుకోవాలా, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు భయపడే సభకు దూరంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అనుకోవాలా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో అటు ప్రత్యర్థి పార్టీలు కానివ్వండి అధికార పార్టీలు కానివ్వండి ప్రజల తరపున మాట్లాడే అవకాశం ఎక్కువగా ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్షానికే ఉంటుంది. కాబట్టి ఆ ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద చర్చించేందుకు ఎప్పుడూ ముందస్తు ఒక అడుగు ముందుగానే ఉండాలి అధికారి పార్టీ కంటే. అంతే తప్ప మేము సభకు రాము, మేము డొమ్మా కొడుతున్నాం అది ఇది అంటే అది రకరకాల సంకేతంగా వెళ్తాయి. పోరాటం అనేది చేయకుండా ప్రజల తరపున మేము పోరాటం చేస్తున్నాం, రేపొద్దున మమ్మల్ని గెలిపించండి అని ప్రజల్ని ఎలా అడుగుతారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలనేది పలువురు విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి టీడీపీ ఎమ్మెల్సీలు ఇక ఎప్పుడైతే వాళ్ళకి ఈ మండలి రద్దు తర్వాత వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళ పదవులన్నీ పోతాయని అనుకున్నారు, అలాగే దానికి సంబంధించి బేరసారాలు కూడా జరిగాయని ఒక ప్రచారం జరిగింది, మండలి రద్దు చేయొద్దు మేము సపోర్ట్ చేస్తాం అది అని, దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడకుండా ఉండడం మండలి రద్దుకే. ఎందుకంటే ఇప్పుడు ఓకే అన్నా ముందు ముందు కూడా ఈ నాలుగున్నరేళ్లలో ఏదో తలలో పొచ్చి పడుతూనే ఉంటుంది, అదే మండలిని రద్దు చేస్తే ప్రశాంతంగా తాను అనుకున్నది చేయొచ్చు ప్రజా సంక్షేమం ఉద్దేశంలో కానీ లేదంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా మండలి రద్దుతోనే సాధ్యమవుతుందని ఒక ఫైనల్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఇక బేరసారాలు జరిపేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు అనేది కూడా ఒక ప్రాథమిక సమాచారం ఇదే టైంలో. ఎందుకంటే ఖచ్చితంగా టీడీపీ అభ్యంతరాలను ప్రభుత్వం ఎలాగా బుల్డోజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తమ మాట చెల్లదు అనే ఉద్దేశంతోనే, అలాగే అక్కడ తాము చర్చించి తమ మాటను నిలబెట్టుకునే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఏమీ చేయలేక ఈ బాయ్కాట్ అస్త్రాన్ని ప్రయోగించారు, జగన్కి భయపడే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.